సార్వత్రిక ఎన్నికల్లో భారీగా తరలివచ్చి ఓటు వేసిన ఓటర్లకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి, చంద్రబాబు ఏం చెప్పారు? స్వప్న, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోలింగ్ సర్వే ఏదైతే ఉందో దానికి సంబంధించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పందించారు. ఏదైతే ఆయన ఈ మేర ట్విట్టర్ ద్వారా ఒక తన సందేశాన్ని అయితే పంపారు. ఏదైతే ఓటర్లలో ప్రజా చైతన్యం వెలువరిసిందని చెప్పి ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఉదయం 7 గంటల నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బుక్లకు తరలి వచ్చి ఓటు వేయటం పట్ల ఆయన ధన్యవాదాలు, అలాగే ప్రజలకు అభినందనలు కూడా తెలపడం జరిగింది. అప్పుడు సాయంత్రం దాదాపు 6 కావస్తున్న ఉదయం ఏదైతే ఉత్సాహం పెద్ద ఎత్తున ఓటర్లలో ఉందో అదే ఉత్సాహం ప్రతి స్టేషన్ పోలింగ్ స్టేషన్ వద్ద కూడా నెలకొని ఉండటం, ముగిసే సమయం వరకు అంతే ఉత్సాహంగా ఓటర్లు పాల్గొన్నారని చెప్పి కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. అలాగే ప్రజల ఓటింగ్ పై ఎంత ఉత్సాహం చూపటం ప్రజాస్వామ్యానికి సుపరిణామంగా ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ఆ వర్గం ఈ వర్గం అని తేడా లేకుండా, అలాగే ప్రాంతాలను తేడా లేకుండా కూడా అన్ని ప్రాంతాల్లోనూ ఓటింగ్ జోరు ప్రజలు జోరుగా ఓటింగ్ లో పాల్గొనడం పట్ల హర్షం వ్యక్తం చేయడం జరిగింది. అలాగే మాచర్ల నరసరావుపేట వంటి చోట్ల కొన్ని భయానక హింసకు పాల్పడ్డాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అలాగే తాడిపత్రి, పెరంలూరు లాంటి ఘటనలు పై కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ముందస్తు సమస్యాత్మక ప్రాంతాలను ముందస్తుగా గుర్తించినప్పటికీ అందుకు తగ్గట్లుగా కేంద్ర భద్రతా బలగాలను ఏర్పాటు చేసుకోవటం వంటి విమర్శలు కూడా ఈ సందర్భంగా వెలువెత్తాయని చెప్పాలి. అలాగే ఏదైతే అభ్యర్థులు పోలింగ్ నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో చోటు చేసుకున్న హింసకు సంబంధించి అటు శ్రీకృష్ణ దేవరాయలు కానీ అభ్యర్థులు ఉన్నారు, చదులపాడు అరవింద్ బాబు వీటి వాహనాలపైకి దాడులకు దిగటం, అలాగే ఇంకా జనాల్లో ఎమ్మెల్యే ఓటర్ పై చేయి చేసుకోవటం, ఆయన కుమారుడు స్వయంగా పాల్గొని దాడికి దిగటం వంటి ఘటనలను ఆయన తీవ్రంగా ఖండించారు. అలాగే ఖచ్చితంగా ఓటు వేయాలనే సంకల్పం ప్రజల్లో కనపడటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో 80% వరకు పోలింగ్ ఓటింగ్ నమోదైనందున ఈసారి జోరు చూస్తుంటే మాత్రం అది 85% పైగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చంద్రబాబు అభిప్రాయపడటం జరిగింది. 6 గంటలలోపు క్యూ లైన్ లో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి ఓటు వేసే అవకాశం ఉంటుంది, కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది. అలాగే స్వేచ్ఛ స్వాతంత్రం కలిసి హక్కుతో కూడిన గౌరవప్రదమైన జీవితాన్ని ప్రజలకు అందించేందుకు ప్రజాస్వామ్యంగా ఉన్న ఓటు 6 గంటల తర్వాత ఎవరైతే క్యూలో ఉన్నారో వారందరూ కూడా దీన్ని గుర్తుంచుకుని ఓటు వినియోగించుకుని వెళ్లాలని చెప్పి ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. స్వప్న, ధన్యవాదాలు కృష్ణ.